తరచూ అక్రమంగా బంగారం డబ్బులు తరలిస్తున్న ఘటనల గురించి విన్నాం. అది కూడా ఊహకందని విధంగా విచిత్రమైన రీతిలో తరలించడం చూశాం. అన్నింటికీ భిన్నంగా అన్నట్లుగా ఇక్కడ ఒక వ్యక్తి విదేశీ కరెన్సీని అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడు. అయితే అనుమానంగా తిరుగుతూ కనిపించిన ప్రయాణికుడిని ఎయిర్పోర్ట్ సిబ్బంది అడ్డుకోవడంతో అతని బండారం బయటపడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఒక ప్రయాణికుడు తన లగేజ్ బ్యాగ్ ను తీసుకుని వెళ్తున్నాడు. స్కానింగ్ చేసే చోట అనుమానాస్పదంగా తిరుగుతూ అధికారులకు కంటపడ్డాడు. దీంతో అతన్ని పక్కకు తీసుకెళ్లి సిఐఎస్ఎఫ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బ్యాగ్ ఓపెన్ చేసి బట్టల్ని పరిశీలించారు. దీంతో అతని ఐడియాను చూసిన తనిఖీ చేస్తున్న సిబ్బంది ఆశ్చర్యపోయారు. కొత్త దుస్తుల్లో విదేశీ నగదును అక్రమంగా తరలిస్తున్నాడు. బట్టల మధ్య ఉండే బ్రాండ్ కవర్లలో విదేశీ కరెన్సీని దాచాడు. నగదు బయటికి కనిపించకుండా ఫోటోలు పైకుంచి వాటి కింద కరెన్సీ దాచిపెట్టాడు. నిందితుడి నుంచి 50 లక్షల రూపాయలు విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు.